కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? రిజల్ట్స్ వచ్చేసాయి, పాస్ అయిపోయాము కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ అంతా అని అనుకుంటున్నారా? లేకపోతే ఆధ్యాత్మికంగా దేవుని అత్యంత కృపను బట్టి మేము పాస్ అయ్యాము అని చెప్పి దేవునికి విధేయులుగా జీవిస్తున్నారా? ఫెయిల్ అయిన వారు కూడా ఏమీ బాధపడే అవసరం లేదు. దేవుడు మన తోడు ఉంటే మనం దేన్నైనా మనము సాధించగలుగుతాం. కాబట్టి ఫెయిల్ అయిపోయాము అని చెప్పి బాధపడేదానికంటే ఆధ్యాత్మికంగా బలపడి మనం చదువుకుంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే కుటుంబంలో శాంతి సమాధానం లేదు, అతి ముఖ్యంగా విషపూరితమైన వాతావరణం ఇంట్లో ఉంది బ్రదర్ అని చెప్పి బాధపడకుండా ఆ బాధని ఎవరికి చెప్పాలో తెలియక ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ప్రార్థిస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అతి ముఖ్యంగా కుటుంబాలలో శాంతి సమాధానము, ఒక మంచి వాతావరణము కుటుంబాలలో ఉండాలి అనేదే మా ప్రార్థన. మనమందరం మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబాలలో కానీ వ్యక్తిగత జీవితాలలో కానీ విషపూరితమైన వాతావరణము ఎక్కడి నుంచి వస్తాయి? మన సొంత కుటుంబ సభ్యుల నుంచి లేకపోతే స్నేహితుల నుంచి వస్తాయి. వారి స్వార్థం కోసము ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ వారు మాట్లాడి కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా చేస్తుంటారు. అవునా? ఎవరు ఆ కుటుంబ సభ్యులు? సొంత భార్య, సొంత భర్త, సొంత అన్న, సొంత చెల్లె, వీళ్ళే కుటుంబంలో విషపూరితమైన మాటల్ని, వీళ్ళు లేనిపోని మాటలు వారు మాట్లాడి ఇతరుల గురించి లేనిపోనివన్నీ చెప్పుకుంటూ చెవులు నింపుకుంటూ ఎలాంటి వాతావరణం తీసుకొస్తారు? ఒక అనుమానాస్పదమైన వాతావరణాన్ని, లేకపోతే అశాంతి ఉన్న వాతావరణాన్ని కుటుంబాలలో తీసుకొని వస్తారు. దానివల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టం? సొంత కుటుంబ సభ్యులు, అత్యంతగా ప్రేమించిన స్నేహితులే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనము ఎలా జీవించాలి? మనము విశ్వాసంతో మనము జీవించాలి. వారి కొరకు మనము ప్రార్థించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితంలో ఒక మానవుడు ఎలా జీవించాలి అని అంటే ఎవరిని చూసి మనం నేర్చుకుంటాం? ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం చూసి నేర్చుకుంటాం. అవునా? యేసు ప్రభు వారి దగ్గర కూడా ఒక విషపూరితమైన శిష్యుడు ఉండేవాడు. యేసు ప్రభు వారికి వారు ఎవరో తెలుసు, కానీ యేసు ప్రభు వారు ఎలా జీవించారు? అతని కోసం ప్రార్థించు, అతనినే ఒక శిష్యుడుగా యేసు ప్రభు వారు చేసుకున్నారు. ఈ విషపూరితమైన వాతావరణము బయట వారి నుంచి రాదు, సొంత కుటుంబ సభ్యులు, సొంత స్నేహితుల నుంచే వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసంతో ఉండాలి. వారి కొరకు మనము ప్రార్థిస్తూ మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభువా, మోకరించి మీ అందు విజ్ఞపిస్తున్నాం. యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, లోకరక్షకుడైన దేవుని మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు, సమస్యల్ని మీరు తొలగించమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. తల్లి యొక్క ప్రేమకి విలువ తెలుసుకునే జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని, సంతానము లేని వారికి సంతానం మీరు కలగజేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎం జయమ్మ గారు కడప నుంచి వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది నందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించినగాక. ఈరోజు నా వాక్య అంశం అమ్మ, తల్లి, లేకపోతే మదర్.
దీనిని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా. ఎఫెసీకి రాసిన పత్రిక 6:1-3 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిరి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదవు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా. ఇక్కడ చూస్తున్న దృశ్యం, మనలాంటి పిల్లలు కింద పడ్డప్పుడు మనల్ని పైకి లేపేది కూడా తల్లి. మన జీవితంలో ఎంతటి స్థాయికి మనం ఎదిగాము అనంటే దానికి కారణం మన తల్లి. మన నిరాశ, నిస్పృహలు వెన్నంటూనే ఉండి మనల్ని ప్రోత్సహించేది కూడా తల్లి. తండ్రి ఇంటికి శిరస్సు లాంటివాడు, అవును, కానీ తల్లి ఇంటికి హృదయం లాంటిది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ హృదయము ఎన్నో పనులు చేస్తుంది. ఆ హృదయము లేకపోతే ఈ శరీరము కూడా లేదు. అలాంటిదే తల్లి కూడా. ఒక తల్లి ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఇల్లే కాదు. ఎందుకంటే ఒక తల్లి చేసే పని మనకంటే ముందు లేచి మనల్ని నిద్రలేపుతుంది. ఒక వంట మనిషిలాగా మన కోసం ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఒక డ్రైవర్లాగా మనల్ని స్కూల్ దింపుతుంది. మన ఆటపాటలలో తను కూడా మనతోనే ఆడుకుంటుంది. ఒక చిన్న పిల్లవలి, ఒక వంట మనిషిగా, ఒక బట్టలు ఉతికే మనిషిగా, ఒక పని మనిషిగా, ఒక ఇస్త్రీ చేసే మనిషిగా అన్ని పనులు కేవలం ఒక్క తల్లి మాత్రమే చేస్తుంది. ఇవన్నిటికీ మనం బయట లెక్క చూస్తే ఎన్నో వేల రూపాయలు మనం ఖర్చు చేస్తుంటాం, కానీ మన ఇంట్లో ఉన్న తల్లికి మాత్రం మనము గమనించం. ఇవన్నీ పనులు కేవలం తల్లే చేస్తుంది. మన జీవితాల్లో ఉన్న ఇష్టాయిష్టాలను గమనించి మన ఇష్టాలలో మన తోడుండి మనల్ని ప్రోత్సహించేది కూడా మన తల్లి అనేది మనము మరవకూడదు. మన జీవితాల్లో మన మొట్టమొదటి డాక్టర్ కూడా తల్లి. మన జీవితాల్లో మనం ఏవైనా కోరికలు నెరవేర్చుకోవాలి, నేను ఫలానాది సాధించుకోవాలి అని చెప్పి మనం ఓటమి చవి చూస్తున్న, మనము ఓటమికి దగ్గరగా ఉన్న, మన వెన్నంటూనే ఉండి మనల్ని ప్రోత్సహించి నువ్వు ఇది చేయగలుగుతావని ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపేది కూడా మన తల్లి. మన జీవితాల్లో మనం ఏదైనా సాధించిన, మనం ఏదైనా గెలిచినా తను గెలిచినట్టు భావించేది కేవలం ఒక తల్లి మాత్రమే. ఎలాంటి అసూయ లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ఆనంద బాష్పాలు కారుస్తున్న తల్లి. అవును, ఈరోజు మన జీవితాల్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఏ విధంగా అయితే యేసు ప్రభు మనల్ని విడువరు, ఆ విధంగా మన తల్లి కూడా మనల్ని విడవదు. ఈ లోకంలో ఒక తల్లి పాత్ర ఎంతో కష్టమైన పాత్ర, కానీ ఆ తల్లికి అది ఇష్టమైన పాత్ర. కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లి పట్ల ఈరోజు మనం ఓర్పు సహనము కలిగి ఉందామా? తన పట్ల కృతజ్ఞతా స్వభావం కలిగి ఉందామా? అతి ముఖ్యంగా తనని ప్రేమించి గౌరవించి సన్మానించి ఈరోజే మన తల్లికి వెళ్ళి, అమ్మా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను అమ్మా అని చెప్పి హద్దుకొని ఈ మాతృదినోత్సవం రోజున తనకి మన ప్రేమని వ్యక్తము చేద్దామా? దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. వీడియోలో మనం ఏం గమనిస్తున్నాం? మనం ఎప్పుడైతే కింద పడుతూ ఊరుస్తున్నామో అప్పుడు ఒక తల్లి ఆ బాబుని లేపుతూ ఉంది. అంటే నడిచే తప్పుడే కాదు, మన జీవితాలలో ఎప్పుడైనా మనం పడిపోయినప్పుడు, ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా తెలిసేది తల్లికే. ఆ తల్లే మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ తల్లే మన వెన్నంటునా ఉండి మనల్ని ఆదుకొని తను ప్రోత్సహిస్తూ మన కొరకు ప్రార్థిస్తూ ఉండేదే తల్లి. మన విజయంలో తనం విజయం పొందుకున్నట్టే భావించేదే తల్లి. మన బాధలు, మన కష్టంలో అందరూ మనల్ని విడిచినా మన తల్లి మాత్రం మనల్ని విడవదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాతో పాటు యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ అమ్మ గురించి వివరించాలి అని నేను ప్రార్థిస్తుంటే నాకు వచ్చిన తలంపులు, అమ్మ అంటే చాలామంది పిల్లల్ని ఈరోజు స్కూల్స్లో కాలేజెస్లో మీ మదర్ ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు అని అంటే ఆమె ఇంట్లోనే ఉంటారు అని అంటారు. అవునా? అంటే షీఈస్ ఎ హౌస్ వైఫ్ అని అంటారు. కానీ షీఈస్ నాట్ ఎ హౌస్ వైఫ్, షీఈస్ ఎ హోమ్ మేకర్. ఒక ఇల్లుని కట్టే స్త్రీ. షీఈస్ ఎ హోమ్ మేకర్ అంటే ఇంటిని ఒక క్రమంలో పెట్టి ఇంటిని ఆధ్యాత్మికంగా శాంతి సమాధానాలతో నడిపే ఒక స్త్రీ.
మనకి క్రమశిక్షణ నేర్పించేదే అమ్మ. మన జీవితాల్లో మొట్టమొదటి స్త్రీ ఎవరు? అమ్మనే. అవునా? మన జీవితాల్లో మొట్టమొదటిగా ఒకరు మనల్ని ప్రేమిస్తున్నారు, ఐ లవ్ యూ, లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనల్ని అని హద్దుకొని ముద్దు పెట్టుకునేవారు ఎవరు? మన అమ్మని. మన జీవితాల్లో మొట్టమొదటి టీచర్ ఎవరు? అమ్మ. మన జీవితాల్లో మొట్టమొదటిగా మనల్ని వాక్యము నేర్పించేది బోధకురాలనొచ్చు, లేకపోతే విబిఎస్ టీచర్ అనొచ్చు, ఎవరు? అమ్మని. మన జీవితాల్లో ఎలా ప్రేమించాలి, మన జీవితాల్లో ఎలా జీవించాలి అనేది నేర్పించేది కూడా అమ్మనే. అంత గొప్పది అమ్మ. ఆ అమ్మకున్న విలువ మన జీవితాల్లో ఎలా ఉంది? చాలామంది నేను గమనించినప్పుడు అమ్మని చాలా నిర్లక్ష్యంగా, లేకపోతే ఏ విలువ లేనట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, తీసిపడేసినట్టు మాట్లాడుకుంటూ నేను చాలామందిని చూశాను. కానీ ఒక స్త్రీ అమ్మగా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ బరువు ఎంతగా ఉంటుందో తెలుసా? సుమారు 8 నుంచి 10 కిలోల వరకు ఉంటుంది. అంతటి బిడ్డని తనకి బరువైన, తనకి బాధ కలిగిన, తనకి శ్రమ కలిగిన, కానీ ఎంతో సంతోషంగా తాను ఆ బరువుని మోస్తుంది. ఎక్కడ కూడా ఎంతో కష్టము తనకు కలిగిన, తను ఆ బరువుని ఎంతో సంతోషంగా ఆనందంగా మోస్తుంది. షీ ఫీల్ బర్డెన్ బట్ షీ ఫీల్స్ హ్యాపీ. ఎంతో బరువుగా అనిపించినా తను సంతోషంగా ఉంది. మగవారు మనము కానీ అలాగా చేయగలుగుతామా? కేవలం ఒక బియ్యం బస్తా కానీ, ఒక స్కూల్ బ్యాగ్ కానీ, ఒక కాలేజ్ బ్యాగ్ మోస్తేనే మనం ఏదో పెద్ద సాధించినట్టు అనుకుంటామే. 9 నెలలు ఒక అమ్మ సుమారు 8 కిలోల వరకు మోస్తుంది అని అంటే ఎంతటి గౌరవాన్ని, ఎంతటి కృతజ్ఞత కలిగిన పద్ధతిలో తనను మనం సన్మానించాలి. మనం మాత్రం అలా చేయకుండా అమ్మని ఏదో వస్తువులాగా తీసిపడేసి జీవిస్తుంటాం. ఒక అమ్మ మనం పడుకునే వరకు తను పడుకోదు. తను ఒక సర్వెంట్ లాగా, ఒక పని మనిషిలాగా అయిపోతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళినా, మనం టాయిలెట్కి వెళ్ళినా, ఏమి చేసినా ఎలాంటి సిగ్గు తను పడదు. మనం చిన్నగా ఉన్నప్పుడే కాదు, మనం పెద్దగా అయ్యాక కూడా ఏదైనా అనారోగ్యం వల్ల మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవ్వరు చేయని పని మన అమ్మనే మనకు చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఒక అమ్మకి మన జీవితాల్లో ఉంది. అవునా? తండ్రి ఒక ఇంటికి శిరస్సు లాంటి వాడే. అవునా? ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అని అంటారు. కానీ తల్లి ఎవరు? పని మనిష కాదు. తల్లి ఒక హృదయము లాంటిది. ఒక శిరస్సు మంచిగా పనిచేయాలి, మంచి ఆలోచనలతో నిండి ఉండాలి అంటే ముందుగా హృదయము సరిగ్గా ఉండాలి. అందుకే ఒక స్త్రీ అమ్మలాగా ఉన్నప్పుడు, భార్యలాగా ఉన్నప్పుడు, తను ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు కుటుంబంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక భర్త కూడా సరిగ్గా ఉండాలి అని అంటే ఒక స్త్రీ అమ్మ కానీ, ఒక భార్య కానీ తన హృదయం లాంటిది ఒక ఇంటికి ఆ స్త్రీ ఎంతో సంతోషంగా మనము చూసుకోవాలి. ఆ స్త్రీని మనం ఎంతో ప్రేమగా మనం చూసుకుంటే ఇల్లంతా శాంతి సమాధానాలతో ఉండిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అమ్మ గురించి నేను వాక్యం చెప్పాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మత్తయి సువార్త 20:20-23 వరకు దేవుడు చూపెట్టారు. జెబెదీ కుమారులు యాకోబు, యోహాన్, తన తల్లి. దీని గురించి ఎన్నో వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. ఒక స్త్రీ వచ్చి స్వార్థంతో ఇలా అడిగింది, అలా అడిగింది అని చెప్పి చాలామంది అంటారు. కానీ దీంట్లో ఉన్న పాజిటివ్ థింగ్స్, ఈ అంశంలోంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాజిటివ్ థింగ్స్ని నేను మీకు వివరిస్తాను. ఈ అంశంలోంచి మనం 3 విషయాలు మనము నేర్చుకుంటాం. అంటే ఒక అమ్మ మనకి ఏమి నేర్పిస్తుంది, ఆధ్యాత్మికంగా మనము ఎలా జీవించాలి అనేది ఒక అమ్మ మనకి నేర్పిస్తుంది. ఈ అంశాన్ని 3 విషయాలుగా నేను వివరిస్తాను. మొట్టమొదటిది అప్రోచ్. ఏ విధానంగా మనము అప్రోచ్ కావాలి? అపీల్, మన విజ్ఞాపన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనము దేవుణ్ణి అంగీకరించాలి అనేది ఈ 3 అంశాలుగా మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అప్రోచ్. ఏ విధానంగా దేవుడి దగ్గరికి మనము రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి అనేది మొట్టమొదటి అంశం నుంచి నేర్చుకుందాం. మత్తయి సువార్త 20:20. దెన్ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్, ద సన్స్ ఆఫ్ జెబెదీ, కేమ్ టు జీసస్ విత్ హర్ సన్స్. షీ నెల్ట్ రెస్పెక్ట్ఫుల్లీ టు ఆస్క్ ఎ ఫేవర్. మర్యాదపూర్వకంగా దేవుని యందు మోకరించిన యోహాను, యాకోబు యొక్క తల్లి. ఎందుకు మోకరించింది? ఎవరి కోసం మోకరించింది?
తను తన కుమారుల కోసము మోకరించింది. తను మోకరించింది తన కోసం కాదే, దేవా నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో, నీ రాజ్యంలో కుడిమి వైపు కానీ ఎడం వైపు కానీ నన్ను కూర్చోబెట్టుకో దేవా అని అడగలేదే. తను ఎవరి కోసం అడిగింది? ఒక తల్లి యొక్క హృదయాన్ని అక్కడ మనము గమనించాలి. అక్కడ ఏ విధంగా కుమారుడైన యేసు ప్రభు లోక రక్షకుడైన దేవుడి దగ్గరికి ఏ విధంగా వచ్చింది? వినయముతోని, ఒక మర్యాదతోని దేవుడి యందు మోకరించి తను విజ్ఞాపన చేస్తుంది. మన జీవితాల్లో మనము గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం దేవుని యందు మోకరిస్తామో మన జీవితాల్లో ఎంతటి పెద్ద కష్టమైనా తొలగిపోతుంది. అవును, వెన్ వీ నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ద బిగ్ ట్రబుల్స్ విచ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ విల్ బి వ్యానిష్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే అక్కడ జెబెదీ కుమారుల యొక్క తల్లి ఏమి నేర్పించింది? ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వస్తామో ఎంతో మర్యాదతో దేవుని యందు మోకరించి మనము ప్రార్థన చేసుకోవాలి. మీరు అక్కడ గమనిస్తే ఆ తల్లి వారి గురించి అడగలేదు, అక్కడ ఉన్న తల్లి తన కుమారుల గురించి అడిగింది. ఇక్కడ ఈ తల్లి యొక్క ప్రేమని మనం దేనితో పోల్చగలుగుతాం? దేవుని ప్రేమతోని మనము పోల్చగలుగుతాం. అవును, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుడైన యేసు ప్రభుని వారు త్యాగము చేశారు. అంటే తండ్రి అయిన దేవుడు తన గురించి ఆలోచించలేదు. అనుకుంటే ఒక్క సెకండ్లో లోకాన్నంతా నాశనం చేయగలుగుతారు, కానీ పాపులమైన మన కోసము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్మ మన గురించి ఆలోచించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఏ విధంగా దేవుడి దగ్గరికి మనము రావాలి అనేది మన తల్లి మనకి నేర్పిస్తుంది. అందుకే నేను ఇందాక అన్న మాట, మన జీవితంలో మొట్టమొదటి బోధకురాలు లేకపోతే VBS టీచర్ ఎవరు? మన తల్లియే. ఇక్కడ మనం ఇంకొక విషయం మనం గమనిస్తే మన జీవితాల్లో కష్టాలు, బాధలు, సమస్యలు లేకపోతే మన కోరికలు, మన అవసరాలు మనం తీర్చుకోవాలన్నా ఎక్కడికి రావాలి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధాత్మ దగ్గరికే మనము రావాలి. అదే అంశము ఇక్కడ ఆ తల్లి నేర్పిస్తుంది. వారి కుమారులకి దేవుని రాజ్యంలో స్థానము కావాలంటే ఎవరి దగ్గరికి వచ్చింది? కుమారుడైన యేసు ప్రభు, లోక రక్షకుడు, ప్రేమామయుడైన యేసు ప్రభువు దగ్గరికే ఆ తల్లి వచ్చింది. అదే ఆ తల్లి తన కుమారులకు కూడా నేర్పించింది. మన జీవితాల్లో ఎప్పుడు కష్టమున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా దానికి జవాబు ఎక్కడుంది? దేవుని పరిశుద్ధ పాదాల దగ్గరే ఉంది అనేది మర్చిపోకూడదు. ఆ జవాబు మన జీవితాల్లో రావాలి అంటే ఎలా రావాలి? ఒకరేనా? కాదు కదా, కుటుంబ సమేతంగా దేవుడి దగ్గరికి మనము రావాలి. అదే ఈ జెబెదీ కుమారుల యొక్క తల్లి నేర్పించింది వారి కుమారులకి. కుటుంబంగా అంటే తను తన కుమారులు కలిసి దేవుడి దగ్గరికి ఒక మర్యాదగా మోకరించి విజ్ఞాపన వారు చేస్తున్నారు. మరి కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో మనము కూడా మనం దేవుడి దగ్గరికి మర్యాదగా మోకరించి దేవుడి యందు మనం విజ్ఞాపన చేయాలి అనేది మనము నేర్చుకోవాలి. ఒక తల్లి ఏ విధంగా మనం దేవుడిని అప్రోచ్ అవ్వాలి అనేది నేర్పిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇష్టం వచ్చినట్టు దేవుడి దగ్గరికి వస్తాం, పాపము కలిగిన హృదయంతో మేము దేవుడి దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మేము ప్రార్థిస్తాం, మాకు నచ్చినట్టు మేము ప్రార్థిస్తాము అంటే కుదరదు. మర్యాదగా మోకరించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి. మన జీవితాలు ఎలాంటి సమస్యకైనా దేవుడు పాదాల దగ్గరకు వస్తే దేవుడు తప్పనిసరిగా మన సమస్యలకి జవాబు చెప్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం అప్పీల్, విజ్ఞాపన. దీనిని మత్తయి సువార్త 20:21 నీవు ఏమి కోరుచున్నావని ఆయన అడిగేను, అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవమైపునను కూర్చుండ సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఏమని విజ్ఞాపన చేసింది తల్లి ఇక్కడ? మనము గమనిస్తే తల్లి కుమారుల కోసము విజ్ఞాపన చేస్తుంది. ఒక రైట్ అప్రోచ్తోని కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి ఆ తల్లి వచ్చింది. మర్యాదగా మోకరించి యేసు ప్రభు వారిని అడుగుతుంది. ఎవరి కోసం అడుగుతుంది? కుమారుల కోసం అడుగుతుంది. ఎక్కడ ఆ తల్లి స్వార్థము చూపెట్టకుండా అగాపే ప్రేమ లాంటి ప్రేమని ఆ తల్లి అక్కడ చూపెట్టింది. నా కోసం కాదు, నా కుమారులని నీ రాజ్యంలో గుర్తుపెట్టుకో అని చెప్పి అన్న మాట, కుడిమి వైపు ఎడమ వైపు వారికి ఒక చోటు ఉండేటట్టు మీరు చూడండి అనే మాట తల్లి అన్నది. ఏ తల్లి అయినా తన ప్రార్థన చేసేము తన కొరకు ఎప్పుడు చేసుకోదు. ఫస్ట్గా కుటుంబం కొరకు, కుమారులు కుమార్తెల కొరకు తను ప్రార్థిస్తుంది. తను ఏమైనా పర్వాలేదు కానీ కుమారులు కుమార్తెలు క్షేమంగా ఉండాలి
అనేదే తన కోరిక. ఎంతటి గొప్ప ప్రేమ తన ప్రేమ. ఈ లోకంలో అనే మాట, దేవుని ప్రేమని మనం చూడాలంటే తల్లి యొక్క ప్రేమని మనం చూడాలంట. ఈ వచనం చదివితే మనకు అర్థమవుతుంది కదా, ఎక్కడ కూడా తన గురించి తను ప్రార్థించలేదు, వారి కుమారుల కోసమే తను ప్రార్థించింది. ఈరోజు మన జీవితాల్లో మనకింత జ్ఞానం ఉంది, ఇంత ఆశీర్వదింపబడ్డాము మన జీవితంలో, లేకపోతే మన శరీరాల్లో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి అని అంటే ఎవరి కృప? తండ్రి అయిన దేవుని కృప, తరువాత మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థననే కదా. ఆ తల్లి ఎంతగా మనం క్షేమంగా ఉండాలి, ఎంతగా మనం ఆశీర్వదింపబడాలి అని తను ప్రార్థిస్తుంది మనం ఇక్కడ గమనించాలి. అక్కడ మనం ఇంకొక అంశం మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, ఎప్పుడైతే ఆ తల్లి అక్కడ విజ్ఞాపన చేసిందో తన హృదయంలో ఉన్నదంతా ఒక హానెస్టీ అంటే ఒక నీతి నిజాయితీతోని దేవుడి దగ్గర చెప్పింది. మన హృదయాలలో ఏముంటుందో దేవుడికి తెలుసు. అక్కడ కూడా యేసు ప్రభు వారికి కూడా ఆ తల్లి ఏమి అడగబోతుందో ముందే తెలుసు. కానీ తన ఎంత నీతి నిజాయితీతోని అక్కడికి వచ్చి తన విజ్ఞాపనని ఒక మంచి అప్రోచ్తోని తను కుమారుడైన యేసు ప్రభువుల దగ్గర విజ్ఞాపించింది. ఆ విజ్ఞాపనకి దేవుడు జవాబు ఇచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని కూడా ఒక ప్రశ్న వేస్తారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో, మన హృదయంలో ఒకటి, మన పెదవుల మీద ఒకటి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని ఎరిగే దేవుడు అనేది మనము మర్చిపోతుంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి ప్రార్థిస్తుంటాము, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు అనేది మనము మర్చిపోతుంటాం. అక్కడ కూడా జెబెదీ కుమారుల యొక్క తల్లి కూడా తను విజ్ఞాపన చేసేటప్పుడు తన హృదయం ఎలాంటిదో యేసు ప్రభు వారికి తెలిసినప్పుడు యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న, నీవు ఏమి కోరుచున్నావు, తను ఏ విధంగా చెబుతుంది, ఏమి మాటలు చెబుతుంది, ఎలా చెబుతుంది అని అనుకున్నారు. మీరు కానీ గమనిస్తే ఎప్పుడైతే తను హానెస్ట్గా తన విజ్ఞాపనని దేవుడి దగ్గర తీసుకొచ్చిందో, ఒక మర్యాదతోని రైట్ అప్రోచ్ రైట్ యాటిట్యూడ్తో అక్కడికి వచ్చిందో దేవుడు తనకి జవాబు ఇచ్చారు. దేవుడా నీకు విజ్ఞాపన ఏంటిది అని అడగారు. మన హృదయంలో ఉన్నదంతా స్పష్టంగా నీతి నిజాయితీతోని మనం దేవుడి దగ్గర ప్రార్థనలో మనం చెప్పాలి. మనం అలా చెప్పకుండా హృదయంలో ఒకటి పెట్టుకొని, హృదయంలో కోపము ద్వేషము స్వార్థాలు పెట్టుకొని, దేవా నేను ఇలాంటి వాడిని, దేవా నేను ఇంత విశ్వాసంగా ఉంటున్నాను, దేవా నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అంటే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తారా అనేది ఆలోచించాలి. మూడో అంశం యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. ఎప్పుడైతే ఒక రైట్ అప్రోచ్తోని మర్యాదతోని మోకరించి కుమారుడైన యేసు ప్రభువారితోని విజ్ఞాపన చేసిందో, ఆ విజ్ఞాపనకి యేసు ప్రభువారు జవాబిచ్చారు. జవాబిచ్చాక వారు దాన్ని అంగీకరించారు. యేసు ప్రభువారు అన్న మాట మత్తయి వార్త 20:23 ఆయన, మీరు నా గ్రీనలోది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచెనో వారికే అది దొరుకునని చెప్పాను. యేసు ప్రభువారు జవాబిచ్చారు. వారు విజ్ఞాపన చేశారు, యేసు ప్రభువారు అన్నారు, వారు అంగీకరించారు, వారు యేసు ప్రభువారు జవాబిచ్చారు. జవాబిచ్చినప్పుడు మీరు ఈ అధ్యాయంలో చదివితే జెబెదీ కుమారుల యొక్క తల్లి ఎక్కడ కూడా ప్రశ్న వేసినట్టు, ఎక్కడ కూడా ఆర్గ్యూ చేసినట్టు ఎక్కడ మనము చూడము. ఈ రోజుల్లో నా కుమారులను దేవుకి సేవకి ఇచ్చాను మీరు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, నా కుమారులను ఇలా చేశాను మీరు ఏంది ఇలా చేస్తున్నారు అని ఏదో స్వార్థంతో గివ్ అండ్ టేక్ బిజినెస్ లాగా మనము మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు ఇచ్చిన జవాబుని తను అంగీకరించింది. ఎక్కడ కూడా తను ప్రశ్న వేసినట్టు అక్కడ లేదు. ఇక్కడ ఇంకొకటి మనం గమనిస్తే యేసు ప్రభువారు అవును అనలేదు, యేసు ప్రభువారు కాదు అని కూడా అనలేదు. మనం గమనించాలి తల్లి యొక్క ప్రేమ ఒక సరైన అప్రోచ్ మనకి నేర్పిస్తుంది. ఏ విధంగా మనము యేసు ప్రభువారి దగ్గరికి రావాలి, మర్యాదతోని మనము మోకరించాలి, ఒక విజ్ఞాపన మనకి నేర్పిస్తుంది. తను స్వార్థము లేనిది విజ్ఞాపన. హృదయంలో ఏది ఉందో అదే మనము దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి అనేది ఒక తల్లి నేర్పిస్తుంది. మూడోది, ఏ జవాబు అయితే యేసు ప్రభువారు ఆ తల్లికి ఇచ్చారో ఆ జవాబుని అంగీకరించే విశ్వాస జీవితాన్ని తల్లి మనకి నేర్పిస్తుంది. తన జీవితంలో విషపూరితమైన వాతావరణం కుటుంబంలో ఉన్నా తను దాన్ని అంగీకరిస్తుంది. తాగుబోతు భర్త లేకపోతే వ్యభిచారం చేసే భర్త ఉన్నా కూడా తను అంగీకరించి అతని కోసం ప్రార్థించేదే తల్లి. అంతటి గొప్ప హృదయము ఆ తల్లి దగ్గర ఉంటుంది.
తిరుగుబోతైన కుమారుడు, ఇష్టం వచ్చి జీవించే కుమారుడు, ఇష్టం వచ్చి జీవించే కుమార్తె కూడా ప్రార్థించే తల్లియే ఆ తల్లి. తను అన్నీ అంగీకరిస్తుంది. దేవా, నన్ను ఆశీర్వదించే కంటే ముందు నా కుమార్తెని, నా కుమారుడిని, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పి తాను ప్రార్థిస్తుంది. తాను ఇవన్నీ అంగీకరిస్తుంది. ఎందుకు? మన సంతోషం కోసమే. ఎలాంటి హింసించే భర్త ఉన్నా, ఎలాంటి హింసించే కుమారుడు కుమార్తె ఉన్నా, తనన్నీ అంగీకరిస్తుంది. మౌనంతో వారి కొరకు ప్రార్థించుకుంటూ తను అవన్నీ అంగీకరిస్తుంది. ఎంతటి కడుపు మంట తన జీవితంలో ఉన్నా ఆ కడుపు మంటని మర్చిపోయి మన కొరకు ప్రార్థించి మనం సంతోషంగా ఉండాలి, ఆశీర్వదింపబడుతూ ఉండాలి అని ప్రేమించి ఆశీర్వదింపబడుతూ ఉండాలి అని ప్రార్థించేది తల్లి. అంతటి తల్లిని మన జీవితాల్లో మనం సన్మానిస్తున్నామా, గౌరవిస్తున్నామా, కృతజ్ఞత మనం చెప్పి జీవిస్తున్నామా? దేవుడు ఎలాంటి జీవితాన్ని ఆ తల్లికి ఇస్తే అలాంటి జీవితాన్ని తను అంగీకరిస్తుంది. భర్త ఎలా ఉన్నా, భర్త సహకరించకపోయినా, తల్లి మాత్రం ఆ బాధ్యతల నుంచి పారిపోదు. తల్లి యొక్క బాధ్యతని తను తప్పనిసరిగా నీతి నిజాయితీతోని స్పష్టంగా నెరవేరుస్తుంది. ఎక్కడ కూడా తను పారిపోయినట్టు, ఎక్కడ కూడా మనల్ని వదిలేసినట్టు ఎక్కడైనా ఉందా? ఉండదు. ఎందుకంటే ఏ జీవితాన్ని అయితే దేవుడు తనకిచ్చారో తను అంగీకరించి, తను దాని కొరకు ప్రార్థించి మనము సంతోషంగా ఉండాలని తను ప్రార్థిస్తుంది తల్లి. కాబట్టి ఈరోజు ఏ ఆధ్యాత్మిక జీవితాన్ని మన తల్లి మనకు నేర్పించిందో ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనము జీవిస్తున్నామా? ఏ విలువలనైతే మన తల్లి మనకు నేర్పించిందో ఆ విలువలకి అనుగుణంగా మనము జీవిస్తున్నామా? దేవుడి దగ్గరికి ఒక సరైన విధానంతో దేవుడి దగ్గరికి మనం వస్తున్నామా? సరైన విధానంలో దేవుడి దగ్గర మనం విజ్ఞాపన చేస్తున్నామా? మన హృదయంలో ఉన్నదంతా నీతి నిజాయితీతోని మనం చేస్తున్నామా? దేవుడిచ్చిన జీవితాన్ని మనం అంగీకరించి ఒక విధేయత కలిగిన జీవితాన్ని, ఒక విశ్వాసంతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. అలాంటి జీవితం మనం జీవించకపోతే, అలాంటి జీవితం మన జీవితాల్లో రావాలి అనంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తామో దేవుడి దగ్గరికి ఏ విధంగా మనము రావాలి? పరిశుద్ధమైన హృదయంతో దేవుడి దగ్గర రావాలి, మర్యాదతో దేవుడి దగ్గరికి రావాలి, మోకరించి దేవుడి దగ్గర మనం ప్రార్థించాలి. ఒక మంచి హృదయంలో స్పష్టంగా నీతి నిజాయితీతో మనం విజ్ఞాపన చేయాలి. ఎలాంటి జీవితం దేవుడిచ్చినా దాన్ని అంగీకరించి విశ్వాసంతో దాన్ని ఎదుర్కొనే జీవితాన్ని మనకి రావాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మనం మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవక. గత వారమంతా ఒక నిబద్ధత లేకుండా దేవుని పిలుపుని అందుకోలేని విశ్వాస జీవితం జీవిస్తున్న వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా సంతానం లేని వారి కొరకై, తల్లి యొక్క విలువ తెలియని వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన మనవిలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు కూడా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని, వీలైన ప్రతి బిడ్డ మీ హాల్ టికెట్ని జిరాక్స్ తీసి మా కార్యాలయానికి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీరొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క విలువని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అదేవిధంగా ఈ మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.